వెంకయ్యనాయుడు గారు ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా ఉన్నారు. ఆయన ప్లేస్ లో ఎవరు అభ్యర్థి? ఆయనే మళ్ళీ అభ్యర్థా, లేకపోతే గనక ముక్తార్ అబ్బాస్ నక్వి అవుతారా, లేదంటే గనక గులాం నబీ ఆజాద్ అవుతారా, అమరేందర్ సింగ్ అవుతారా? ఇది ప్రస్తుతం చర్చనీయాంశం. వీళ్ళందరినీ కాకుండా మరెవరినన్నా తీసుకొస్తారా? మోడీ అమిత్ షాల నిర్ణయం ఎవరికి ముందుగా లీకులు కాదు కాబట్టి సమస్య. అయితే మొన్నటిదాకా రాష్ట్రపతి ఎన్నికల్లో వెంకయ్యనాయుడు గారే పోటీగా ఉన్నారన్నటువంటి ప్రచారం మన ఆంధ్ర మీడియా చేసినా కూడా, తెలుగు మీడియా చేసినా కూడా కాకుండా అయ్యింది. ఆ తర్వాతన ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా ఆయన్నే చూస్ చేస్తున్నారన్నటువంటి ప్రచారం మొన్న చేశారు. ఇవాళ అది తేలిపోబోతుంది. బీజేపీ దీని మీద ఒక నిర్ణయం తీసుకోబోతుంది. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరో, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీఏ కూటమి తమ అభ్యర్థిగా ఎవరిని బరిలో దించుతున్నారు, దాని మీద నెలకొన్న ఉత్కంఠకి శనివారం తెరపడే అవకాశం ఉంది. సాయంత్రం బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఢిల్లీలో భేటీ కాబోతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ తదితరులు ఇందులో పాల్గొబోతున్నారు. వాళ్ళంతా విభిన్న సమీకరణాల మీద చర్చించి సమావేశం ముగిసిన అనంతరం అభ్యర్థి పేరును ప్రకటించబోతున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి నామినేషన్ల దాఖలకు మంగళవారం తుది గడువు. అదే రోజు ఎన్డీఏ అభ్యర్థి నామినేషన్స్ దాఖలు చేస్తారు. ప్రస్తుతం ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడుతో పాటు కేంద్ర మాజీ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వి, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్, కర్ణాటక గవర్నర్ దాపర్చంద్ గెహ్లాట్లలో ఒకరిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయవచ్చని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి దీని మీద స్పష్టత లేదు. ఉత్తర భారత్ నుంచి ఓబీసీ లేదా అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తికి అవకాశం కల్పించవచ్చని కొందరు విశ్లేషిస్తున్నారు. 75 ఏళ్ళు వయసు దాటిన వారిని కమలదళం క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పిస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గంలోని కొందరు సీనియర్ నేతల పేర్లను కూడా పరిగణలోకి తీసుకొచ్చనే అంచనాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ సాయంత్రానికి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.